మంచిది అది. అయితే ఇక్కడ నిన్ను మర్చిపోయాను, అంటే నేను కొత్త సినిమాకి కాసేపు అవి అడుగుతాను. నీ పేరు గురించి మాట్లాడాలి ఇక్కడ, తగ్గించుదాం. సౌండ్ కూడా కొడతా ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ నేను ఒక చోట విన్నాను నీ పేరు, పూర్తి పేరు. మామూలుగా నాకైతే రామ్ భీమన అనే తెలుసు, నువ్వు అదే వాడుతున్నావు. రామ్ గోపాల్ నీ అసలు పేరు? అవునండి. ఒక క్రేజీ డైరెక్టర్ ఆల్రెడీ సినిమాలు ఆ పేరుతో ఉన్నాను సినిమా పరిశ్రమలో, అందుకని ఆ పేరు ఉంచుకోకూడదు అనుకున్నావా? లేదంటే నువ్వు అదేదో చెప్పు, అక్కడ ఫారిన్ వాళ్ళు అలాగే రామ్ అని పిలిచేవారు, అలా ఉంచుకున్నానన్నావు. అంటే ఇప్పుడు నా పూర్తి పేరు రామ్ గోపాల్ భీమన. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో అంత 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 సమయం ఎవరికి లేదేమో అని నా భావన. అంటే అదే అండి, ఇప్పుడు దాన్ని కూడా తగ్గొట్టేస్తారు, ఏదో చేసేస్తుంటారు. అలా అని కాకపోయినా మెయిన్ రీజన్ ఏంటంటే యూకే ఫారెన్ ఎలా ఉంటుంది అంటే ది కాల్ విత్ అవర్ లాస్ట్ నేమ్ అంటారు. మన ఇంటి పేరుతోనే మనం పిలుస్తారు. దేస్ టు కాల్ మీ భీమన. సో దానికి వాళ్ళు ఒక లాస్ట్ నేమ్ ఏం, ఫస్ట్ నేమ్ రాజు పెట్టుకునేవాళ్ళు, లాస్ట్ నేమ్ ఏమని కూడా రామ్ కొస్త వాళ్ళు ఏ తీసి ఓ పెట్టేశారు వాడికి. వాడు చూడటమో పిలవటమో ఎక్కడో సెట్ చేసి అదే నాకు అన్నేళ్ళు, అదే జనాలకి అదే నానుడు అయిపోయింది. అన్న రామ్ భీమన, ROM రామ్ భీమన అని ఉండేది. సో ముఖ్యంగా అది అలవాటు అయిపోయింది బాగా. నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్కి స్క్రీన్ నేమ్ అలానే పెట్టాను నేను. వాళ్ళు గుర్తుపడతారు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎవరైనా నన్ను పిలుస్తారు, ఏదైనా ఒక హాలీవుడ్ సినిమా చేయొచ్చు, దాంట్లో కూడా స్వార్థం ఉంది. అదేదో కానీ మంచిగా రాముడు లాంటి పేరుని చెరగొట్టుకొని పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అందుకనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే దాంట్లో వర్మ లేకపోయినా రామ్ గోపాల్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది పేరు. అవును అవునండి. ఇప్పుడు నువ్వు పెట్టుకుంచుకుంటే జూనియర్ ఏంటియా, సీనియర్ ఏంటియా, అలాగే నువ్వు కూడా జూనియర్ ఆర్జీవి అయ్యి ఉండేవాడు. ఆర్జీవి అంటున్నారు, రామ్ గోపాల్ వర్మ అంత టైం పిలిచే అంటే ఆయన అలా మార్చుకున్నారు కదా పూర్తిగా, ఆర్జీవి అని ఆయన చెప్పుకుంటున్నారు. అంటే జనాలు పిలవటం ఏంటండి రామ్, ఆయన పేరు రాము అండి, అందరూ అతన్ని రాము రాము అని పిలుస్తారు. ఆర్జీవి అనే కానివ్వండి, వర్మ అనే వాళ్ళు ఉంటారు. సో పేరులో ఏముంది అన్నట్టు తర్వాత ఇంకొకటి అంటే సినిమా ఫీల్డ్ లో మనం విన్నంత వరకు క్యాస్ట్ కోచింగ్ అనే అంటే అన్ని ఫీల్డ్ లో ఉంటుంది, నువ్వు సినిమా వాడి కాబట్టి అడుగుతున్నావు. క్యాస్ట్ కోచింగ్ అనే దాని గురించి ఒకసారి తేజ గారిని ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే, నా దగ్గర కనుక ఇలాంటిది జరిగితే వెంటనే నేను తీసేస్తాను, నేను పరిశ్రమను మార్చలేను, నా సెట్స్ లో మాత్రం ఇలాంటివి జరగడానికి లేదు, జరగనివ్వను అని చాలా, అది ఆయన నిజాయితీ మనిషి అందరికీ తెలుసు. ఎందుకంటే కోపం వస్తే కొట్టేవాడు నిజాయితీ వరడు అసలు నటించడగిన. అవునండి. అట్లాగా నువ్వు కూడా సినిమా ఫీల్డ్ లోకి వచ్చావు కాబట్టి ఇవి సహజం, వాళ్ళైనా అట్రాక్ట్ చేస్తారు లేకపోతే వీళ్ళైనా అట్రాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడే విషయాలు కాదు. కానీ ఇలాంటివి నీ దగ్గరికి వస్తే నువ్వు నీ నీ టీం వరకే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తావు దాన్ని? అంటే మా మా ఫిల్మ్లో ఇప్పుడు నేను చేసిన మూడు సినిమాల్లో అండి ఎలా ఉంటుంది అంటే అండి, వన్స్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ప్రిన్సిపల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతానండి, హెడ్ మాస్టర్ అండి. దాదాపుగా జనాలను భయపెట్టేస్తాను నేను. దానివల్ల ఏమైంది అంటే వీడికి తెలిస్తే వీడు 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 తాట తీసేస్తాడు, వీడు తీసి పారేస్తాడు, అడిచేస్తాడు అనే భయం ఆ టీం అంతా ఉండేది. సో ఎప్పుడు నాకు ఏ రోజున మా దాంట్లో ఎవరు స్టాఫ్ ఎవరు ఉమెన్ ఎప్పుడు లేరండి, ఆడపిల్లల స్టాఫ్ ఎప్పుడుతో పనిచేయలేదు. మూడు సినిమాలు డిపార్ట్మెంట్ అంతా మగపిల్లనే ఉండేవాళ్ళు. సో ఇంకా యాక్టర్స్ వచ్చి అంటారా, యాక్టర్స్తో చాలా తక్కువ డైరెక్టర్కి ఇంట్రాక్షన్ ఉంటుంది. అంటే ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఉంటే తప్ప డైరెక్షన్ డిపార్ట్మెంటు కోడర్ సీనియర్ కో డైరెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. సో వచ్చారా చేశారా వెళ్ళినట్టే ఉంటుంది. కానీ వాళ్ళతో కూర్చొని కలిసి మాట్లాడే విధానం, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా మాకు దొరకదండి. సో నేను ఇప్పుడు దాకైతే నేను పనిచేసిన మూడు ఫిల్మ్స్లో ఏ రోజు ఒక 1% చిన్న ఎలిగేషన్ రావడం కానివ్వండి, ఎక్కడ మేము ఎప్పుడు ఎక్కడ తీసుకోలేదు, మాకెవరు అలాంటి అవకాశాలు తారసపడలేదు మాకు. మేము ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఉండలేదండి, ఎందుకంటే దీని ఒక తపస్సులాగా భావిస్తామండి, ఇది ఒక 1 టైం ఆపర్చునిటీ జీవితానికి. సో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా ఎంతో ఎంతో కృతజ్ఞతతో పనిచేస్తూ ఉంటాం.
చెడు పురుగులు ఎక్కడైనా ఉంటారు అన్నట్టు. అందుకే నీ బయట సంగతి అనటలానే నీ వరకు నీ పరిధి మొత్తం ప్రపంచాన్ని మనం దేవుళ్ళం అంటున్నా అని చెప్పేసి నేను ఉద్ధరించమని కూడా అడగను. అదే మన పరిధిలో కూడా చెడు పురుగులు ఎక్కడైనా ఉంటారు కాబట్టి మరి దేవుడిదే వల్ల మరి నేను అలాంటిది క్షమించను. నేను స్కూల్లో టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. లక్కీగా నా డిపార్ట్మెంట్ అంతా చాలా కొత్త పిల్లలు. నా ఫస్ట్ ఫిల్మ్కి కొత్త పిల్లలు, అప్పుడే వచ్చిన వాళ్ళు చాలా భయభక్తులతో ఉండేవాళ్ళు. రెండో సినిమా కూడా అంతా అందరినీ సినిమా అంటే తెలియని షార్ట్ ఫిల్మ్ కూడా పనిచేయని డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి నా సినిమాలో పెట్టుకుని పనిచేశానండి. మంచిది. నేను నిన్ను ఎందుకు అడుగుతున్నా అంటే నీ ఫస్ట్ సినిమా నుంచి నువ్వు సంస్కారవంతంగా తీసావు కాబట్టి ఇక్కడ ఒకే సందర్భం నువ్వు సినిమాకి వచ్చావు కాబట్టి చెప్తున్నాను. ఒక స్టార్ పేరు చెప్పాను కానీ నేను సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉంటాయి, 50-55 అలా ఉంటాయి. చాలా మంచి ఆర్టిస్ట్. అయితే అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటేనే యాక్షన్ ఇస్తాము అని తను ఫేస్ చేశానని డైరెక్ట్గా చెప్పింది ఆవిడ. అంటే ఇప్పుడు నువ్వేమన్నావు మేము తపస్సులాగా ఒక దైవంగా భావిస్తావు అన్నప్పుడు నువ్వు నీ కథ చెప్పి నువ్వు కథ తీయించుకోవడానికి బదులు పర్సనల్ అడ్వాంటేజ్ ఎందుకు అడుగుతారు అసలు ఇలాంటిదని నాకు ఎప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలా ఉంది. అయితే అదేనండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఎక్కడైతే సత్యం ఎక్కడ ఉండొచ్చు అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో వాడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడండి దాదాపు నాకు తెలిసి. ఈ పక్కన మధ్యలో ఎక్కి దిగే వాళ్ళు ఉంటారు, అంటే ఈ మిగతా బ్యాచ్ ఎవరైతే మిగతా టీం ఎవరైతే ఉంటారో 24 గంటలు వాళ్ళని పాపం వాళ్ళు మానిటర్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద సినిమా ఒక సినిమాలో 100-200 మంది యాక్టర్లు పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఆ మానిటరింగ్ ఉండకపోవడం వల్ల ఎవరైనా ఈ మధ్యలో ఇలాంటి వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఏమన్నా ఆలోచించే అవకాశాలు దొరుకుతాయి. కానీ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్, ఎవ్రీథింగ్ అండర్ ద మానిటర్, ఎవ్రీథింగ్ అండర్ ద స్క్రూటనీ అని ఎప్పుడైతే ఆ భావాన్ని మనం సెట్లోకి పంపిస్తామో గప్చుప్ అయిపోతారండి. ఎక్కడ నాకు తెలియకుండా పిన్నీస్ కూడా ఆఫీస్లోకి రానివ్వను, నాకు తెలియకుండా పేపర్ కూడా బయటకు పోనివ్వను. ఎప్పుడైతే మనం అరే వీడు ఇతను కంప్లీట్గా అవేర్గా ఉన్నాడు, ఏం జరుగుతుందో ఇతనికి కంప్లీట్గా తెలుసు అని ఎప్పుడైతే మనం అలాంటి సంకేతాలు మనం మన కింద వాళ్ళకి పంపిస్తామో అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఏం చేసినా ఇటు పట్టించుకోలేడు, అప్పటికి తెలియదు అనుకున్నప్పుడే ఈ మధ్యలో ఇలాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. జస్ట్ నేను సినిమాలోకి వస్తున్నా అంటున్నా, నేను విన్నంత వరకు అమ్మాయిలకి సేఫ్టీ అనేది ఆర్జీవీ దగ్గర మోస్ట్ సేఫ్టీ అని ఆడపిల్లలందరూ చెప్తారు. తేజ గారి దగ్గర ఆయనే ఇంటర్వ్యూలో చెప్పారు విన్నాను నేను. ఇంకా డైరెక్టర్లు ఉండి ఉండొచ్చు, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తాను. ఇప్పుడు చాలా కాలం చాలా మారిపోయిందండి. ఒకప్పుడు ఏమైనా 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో తెలియదు, కానీ లాస్ట్ 10 ఇయర్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అలాట్. నేను చెప్పింది రీసెంట్ చెప్తున్నాను, నేను 1 ఇయర్ బ్యాక్ నాతో మాట్లాడిన వ్యక్తి గురించి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా దగ్గర దగ్గర ఉంటున్నారా? 1 ఇయర్ అయిందంటే అయితే అంటే యాజ్ ఫర్ యాజ్ ఛాన్సెస్ కూడా రావటం ఇప్పుడు బెస్ట్ ఆర్టిస్ట్ అయ్యి ఉండి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగి ఉండి ఛాన్సెస్ లేవు. అయితే యాజ్ ఫర్ యాజ్ మైనాలజీస్ కన్సర్న్ అండి, ఇప్పుడు ఆ అవకాశం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోతుందని చెప్తానండి. ఎందుకంటే ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అండి అది. కాబట్టి ఇప్పుడు ఆర్టిస్టులను కనుక ఎవరన్నా ప్రెజర్ చేశారు అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ సో డెలికేట్ ఇండస్ట్రీ అండి. మీరు కాల్జారి కింద పడితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తక్కువని మనం లేచి దులుపుకొని వెళ్ళొచ్చు, ఎవడో ఒకరిద్దరు చూస్తారు. ఇండస్ట్రీలో ఒకటి చిన్న కాల్జారి కింద పడితే 1 కోటి మంది చూస్తారండి. టీవీలోకి నాణుల్లోకి థంబ్నైల్స్లోకి వచ్చేస్తుంది. సినిమా వాళ్ళు ఆర్ ద మోస్ట్ కాషియస్ పీపుల్. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడు టీవీలు వచ్చేసిన తర్వాత ఈ మొబైల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు. వాళ్ళు చేసింది ఒకటి థంబ్నైల్ ఇంకొకటి ఉంటుంది, ఏమి చేయకపోయినా వాళ్ళు థంబ్నైల్లోకి వేస్తారు. సో కాబట్టి తెలిసి కావాలని దాదాపుగా చేసే అవకాశాలు ఇప్పుడే బాగా తగ్గిపోయినాయి అండి. ఒకప్పుడు మరి అది ఎప్పుడు సిచ్యువేషన్, అలాంటి మహానుభావులు ఎక్కడున్నారు ఎవరున్నారు అయితే నాకైతే తెలియదు, కానీ చాలా మారిపోయింది. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ దాకా వెళ్ళాల్సిన అవసరం దాదాపుగా ఇప్పుడు మగాళ్ళకు కూడా లేదండి, అంత మొత్తం విసిలివిడి అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. సో కాబట్టి అవసరం కూడా లేదు, అవసరం ఏముంది, అవసరం కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే మరి ఆ కరువు లేకపోతే వాడి చేతిలో ఉన్న అథారిటీని వాడుకుందాం అనుకుంటాడు చేశాడు, కానీ ఇప్పుడు ఆ మొత్తం జరిగిపోయిందండి. ఫ్యామిలీలు కలిసి పనిచేస్తున్నాయండి ఇప్పుడు సినిమాల్లో. ఇప్పుడు మా సినిమాలో ఇప్పుడు నా సినిమా మొత్తానికి నాతో పాటు మా అన్నయ్య ఉంటాడండి,
సో ఒకప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళ టీమ్, టీమ్ అంతా ఉంటుంది. అలాగే మీరు ఇంకొక సినిమా తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ వైఫ్ పక్కన ఉంటుంది. అలాగా రోజులు కొత్తగా మారిపోతా ఉంది. ఎప్పుడైతే ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుందో అంత విచ్చలు పెడతాను దాదాపుగా అవకాశం కూడా లేదు. ఐడియా మంచిదే, మనుషులు మారితే మంచిదే. ఎస్పెషల్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు వాడు సరదాగా ఏదన్నా చిన్న సరదాగా కొంటగా మాట్లాడినా నా ఫోన్ నా చేతిలో ఉండి రికార్డ్ అవుతుందో లేదో కూడా ఆడికి ఎదుటోడు తెలియదు. అది జీవితం అంతే అయిపోతుంది. అది ఉంది, అది అగ్రి అవుతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడైతే కనుక అవకాశం దాదాపు తక్కువ. ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ ఈ మార్పు వచ్చిందా రాలేదనేది తెలియదు. కరెక్టే, నువ్వు ఇంకా కొత్తవాడివి కాబట్టి.